అర్జున సాగర్ డ్యామ్ కు భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో సాగర్ 26 ఫస్ట్ గేట్లను తెరిచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. రెండేళ్ల తర్వాత సాగర్ డ్యామ్ గేట్లు తెరుచుకోవడంతో పర్యాటకుల తాకిడి పెరిగింది. సాగర్ ప్రాజెక్టు వద్ద తాజా పరిస్థితిని మా నల్గొండ ప్రతినిధి రాము అందిస్తారు. స్టాబేషన్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా ఆయా పరిధిలోని ప్రాజెక్టులన్నీ కూడా నిండుకుండలను తలపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల, తుంగభద్ర, శ్రీశైలం ప్రాజెక్టులన్నీ కూడా జలకలం సంతరించుకోవడంతో ఫస్ట్ గేట్లను ఎత్తివేసి నీటిని వచ్చినట్టే దిగువకు విడుదల చేస్తున్నారు. అయితే గత నెల 23 వరకు కూడా డెడ్ స్టోరేజ్లో ఉన్నటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఒక్కసారిగా ఎగువ నుంచి వస్తున్నటువంటి భారీ వరద నీరు కారణంగా 590 అడుగుల గాను ప్రస్తుతం 580 అడుగుల చేరుకుంది. అయితే 4 రోజుల కిందట 2 గేట్లను ఎత్తివేసుకుంటూ క్రమక్రమంగా పెంచుకుంటూ ప్రస్తుతం 26 గేట్లను క్రస్ట్ గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 370,000 క్యూసెక్ల వరద నీరు ఎగువ నుంచి శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్కు వస్తుంది. ఈ క్రమంలో 250,000 పైగా క్యూసెక్ల వరద నీరును అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. ఇందులో 22 గేట్లను 5 ఫీట్ల మీద ఎత్తివేసి 4 గేట్లను దాదాపు 10 ఫీట్ల మేరకు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఎగువ నుంచి వచ్చే వరద నీరు ఏదైతే ఉంటుందో అందుకు అనుగుణంగా గేట్ల సంఖ్యను క్రమంగా పెంచుకుంటూ తగ్గించుకుంటూ వెళ్తామని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. వరద నీరు తగ్గితే గేట్ల సంఖ్యను తగ్గిస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇక మరోవైపు చూసుకున్నట్లయితే భారీ వరద నీరు వస్తుంది, మరోవైపు 26 గేట్లను ఎత్తివేసి నీటిని దిగువ విడుదల చేస్తున్న క్రమంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను ఇప్పటికే అధికారులు అయితే అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళవద్దని చెప్పేసి, అదేవిధంగా ఈతకు వెళ్ళవద్దని చెప్పేసి సమీప గ్రామాలటువంటి ప్రజలు కావచ్చు, ఇతర టూరిస్టులు కావచ్చు, ఎవరిని కూడా ఈతకు వెళ్ళవద్దని చెప్పేసి కూడా ఇటు అధికారులు చెప్తున్నటువంటి జాగ్రత్తలు చెప్తున్నారు. ఇక పర్యాటకులు మాత్రం క్యూ కడుతున్నటువంటి పరిస్థితి ఉంది. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి, అదేవిధంగా హైదరాబాద్ నుంచి కూడా భారీగా ఇక్కడికి తరలి వస్తున్నారు. ఎందుకంటే 2 సంవత్సరాల క్రితం మాత్రమే నాగార్జున సాగర్ గేట్లు తెరుచుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటి వరకు గత సంవత్సరం నాగార్జున సాగర్ గేట్లు ఎత్తలేదు కాబట్టి పర్యాటకులు నాగార్జున సాగర్ గేట్లు వేశారన్న సమాచారంతో ఒక్కసారిగా ఇక్కడికి పెద్ద సంఖ్యలో కూడా తరలి వస్తున్నారు. కృష్ణమ్మ అందాలను తిలకించాలని చెప్పేసి కూడా ఇక్కడికి క్యూ కడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇక పర్యాటకుల తాకిడి ఎక్కువ కావడంతో కూడా అక్కడక్కడ ట్రాఫిక్ కూడా అంతరాయం ఏర్పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇక మొత్తంగా చూసుకుంటున్నట్లయితే ఇక 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆయకట్టు రైతాంగం, ఇటు కుడికాలో కావచ్చు, ఎడమకాలకు సంబంధించినటువంటి ఆయకట్టు రైతాంగం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నార్లు వేసుకుని వ్యవసాయానికి రెడీ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఎడమకాలకు తాగు సాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేస్తున్నారు. ఇక అదేవిధంగా కుడికాలో కూడా నీటిని విడుదల చేస్తున్న క్రమంలో పెద్ద సంఖ్యలో కూడా ఏదైతే భారీగా ఎగువ నుంచి వరద నీరు వస్తున్న నేపథ్యంలో మరికొన్ని రోజుల వరకు కూడా ఇదే విధంగా గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేయడంతో పాటు ఇటు కుడి ఎడమ కాలువలకు కూడా నీటిని అందిస్తామని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ జనార్దన్తో కలిసి రాము, మహా న్యూస్, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నుంచి.